శిక్షణ దుష్టత్వ శిక్షణ యుగే యుగే ప్రతి యుగంలో ఇది దీనికి అర్థం కానీ మనం ఎలా అనుభవించుకోవాలో జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు మళ్ళీ కృష్ణావతారం మనకు జరగాలి అంటే ఎక్కడ పుట్టాలని కాదు ఇక్కడ పుట్టాలండి భగవంతుడు మన లోపల స్ఫురించడమే భగవద్ అవతారం ఆయన మనలో అవతరిస్తే ఏం జరుగుతుంది మనలో ఉన్నటువంటి దుష్టత్వం శిక్షింపబడుతుంది అంటే మనలో ఉన్న ఆసురీ ప్రవృత్తులు నిర్మూలింపబడాలి ఆసురీ ప్రవృత్తులు నిర్మూలింపబడి దైవీ సంపద మనలో జాగృతి చెందితేనే మోక్షం అనేది లభిస్తుంది అదే కదా గీతలో స్వామి దైవాసుర సంపద్ యోగంలో వివరించారు మనకి దైవీ సంపద్ విమోక్షాయ మోక్షం కావాలన్న వాడికి దైవీ సంపద పెంచుకోవాలి కానీ మనలో ఆసురీ సంపద దైవీ సంపద కలగలిసిపోయాయి ఎంత కలగలిసిపోయాయి అంటే ఆసురీ సంపద పెరిగిపోతూ దైవీ సంపద తగ్గిపోయింది ఆ సమయంలో ఒకటే చేయాలి కృష్ణుణ్ణి మనలో అవతరింపజేసుకోవాలి అంటే కృష్ణుణ్ణి మనలో సంకల్పంలో స్మరణలో స్ఫురణలో తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడంలో కృష్ణుడు అవతరిస్తాడు యుగే యుగే అంటే యుగానికోసారేనే కాదు యుగే యుగే అనే శబ్దానికి మాటి మాటికి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు మాటి మాటికి మనలో కృష్ణుడు అవతరిస్తే మనలో ఉన్న సాధుత్వం రక్షింపబడుతుంది దుష్టత్వం శిక్షింపబడుతుంది ఆ సంలక్షణం చేత మనం పరమాత్మను పొందగలం ఇది ప్రయోజనం అండి అవతార ప్రయోజనం మనకేమిటనేది త్యాగరాజ స్వామి వారు ఒక మాట అంటారు ఎవరికై అవతారం ఎత్తితివో రామయ్య అని భగవానుడు ఎవరి కోసం అవతారం ఎత్తాడంటే మనం ఏం చెప్తాం రామావతారం దశరథుణ్ణి అనుగ్రహించడానికి దశకంఠుణ్ణి చంపడానికి అంటాం కృష్ణావతారం కంస సంహారం కోసమో లేక ఇంక దేనికో అంటాం కానీ భక్తులు ఏమంటారంటే నా కోసం నువ్వు అవతారం అంటారండి నువ్వు అవతరించడం వల్లే నీ దివ్యలీలల్ని నేను గానం చేసుకుంటున్నాను నీ యొక్క దివ్య కథాస్మరణలో నేను తరిస్తున్నాను అని భక్తుడు చెప్తాడు కనుక భగవద్ అవతారములు మన కోసం అని అందుకే త్యాగరాజ్ వారు అంటారు శతరాగరత్నమాలికచే కీర్తించు త్యాగరాజుని బ్రోచుటకా అని అన్నారు తనని రక్షించడానికి అవతరించారట ఈ దృష్టితో మనం కథని చూసి కృష్ణుడిని అవతరింపజేసుకుందాం ఇవాళ కనుక ఎందుకు అవతరిస్తున్నాడో తెలిసింది కదా అలాగే అవతారం అనే మాటకు అర్థం తీసుకుందాం ఫలానావాడు పుట్టాడంటే పుట్టాడని రాస్తాం కానీ అవతరించాడని రాయమండి మనం ఒక పరమాత్మకే అవతారం అని అంటాం ఎందువల్ల అసలు అవతారం అంటే అర్థం ఏంటి జాగ్రత్తగా చూద్దాం అవతరణం అంటే దిగుట అని అర్థం అవతారం అంటే దిగొచ్చాడని మాటే తెలుస్తోంది ఇంతవరకు ఎత్తునున్నవాడు ఇప్పుడు దిగాడని అర్థం అంటే అందకుండా ఉన్నవాడు అందుబాటులోకి రావడమే అవతారం నిజానికి నామరూపాలకు అతీతమైన పరతత్వము నామరూపాల ద్వారా వ్యక్తం అవ్వడమే అవతారం ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు అవతరించారంటే మనల్ని తరింపజేయడానికి ఆయన అవతరించాడు పసిపిల్లాడు అమ్మ మీదకి చెయ్యి చేస్తాడు అమ్మ ఎత్తుకో అమ్మ ఎత్తుకో అని రారా ఎత్తుకుంటానని అమ్మ అలా అనదండి అలాగే నిలబడి ఎత్తుకుంటాను రారా అని అలాగే నిలబడి అనదు ఎందుకంటే పిల్లాడు పైదాకా సాగలేడు అప్పుడు అమ్మ ఏమవుతుంది తానే వంగుతుంది దిగుతుంది దిగి పిల్లాడిని ఎత్తుకుంటుంది అంటే అమ్మ వంగిపోయింది అమ్మకి చేత కాదని అర్థమా పిల్లాడు పైదాకా రాలేడు గనుక అమ్మ వంగి ఎత్తుకుందండి అలాగే మనం పరమాత్మ దాకా వెళ్ళలేకపోతే పరమాత్మ మన దాకా రావడమే అవతారం ఇది గుర్తుపెట్టుకోండి మనల్ని తరింపజేయడానికి ఆ విధంగా తన్ని తాను ప్రకటించుకున్నాడు లేకపోతే నామరూపాలు లేని పరమాత్మ దివ్యమైన నామాన్ని దివ్యమైన రూపాన్ని ధరించి మన కోసం వచ్చాడు ఇది బాగా తెలుసుకోవాలి కొంతమంది వేదాంతవాదులు అని భ్రమపడి నామరూపాలన్నీ కూడాను నశించేవే గనక నామరూపాత్మకమైన భగవత్ స్వరూపాలను మనం ధ్యానించకూడదని పొరపాటు పడతారు కానీ భగవన్నామములు భగవద్ రూపములు దివ్యములు అందుకే ఆ నామములు వేరు ఆ రూపములు వేరు ఆ నామము రూపముల ద్వారా మనం తరిస్తాం అందుకే జన్మ కర్మచమే దివ్యం అన్నారు ఇక్కడ ఆ పరమాత్మ తనని తాను ప్రకటించుకుంటే అది అవతారమైంది అందుకే అవతారం అంటే దిగడం అని అర్థం ఒకడెవడో నదిలో కొట్టుకుపోతున్నాడు అనుకోండి రక్షించండి రక్షించండి నరుస్తాడు అప్పుడు ఆ ఒడ్డునున్న గజ ఈతగాడు అందులో దిగుతాడు దిగి తాను కూడా ఈత కొడుతూ అతన్ని ఉద్ధరిస్తాడు ఇప్పుడు కొట్టుకుపోతున్నవాడు నదిలోనే ఉన్నాడు దిగిన ఈతగాడు నదిలోనే ఉన్నాడు ఇద్దరు నదిలోనే ఉన్నారని చెప్పి ఇద్దరు ఒకటి అంటారే చెప్పండి ఇద్దరూ ఒకటి కాదు ఈ ఈయన ఎందుకు దిగాడండి ఇతడిని ఉద్ధరించడానికి దిగాడు ఆ దిగినప్పుడు కూడా ఇద్దరూ ఉన్న తీరులో తేడా ఉంది ఎలాగంటే ఈ కొట్టుకుపోతున్నవాడు లోపలికి నీరు మింగేస్తున్నాడు ఒళ్ళు ఉబ్బిపోతుంది ఆడట్లేదు ఇతడు నీటిలో ఉన్నప్పటికీ ఎవరు ఈతగాడు నీటిలో ఉన్నప్పటికీ తన లోపలికి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాడు అంత చక్కగా తన తాను స్తంభింపజేసుకుని తనలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడుతూనే నీటిలో ఉన్నాడు చూడండి తాను నీటిలో ఉన్నాడు కానీ తనలో నీరు లేదు కొట్టుకుపోతున్నవాడు తాను నీటిలో ఉన్నాడు తనలోనే నీరుంది ఇద్దరికి అది తేడా ఆఖరికి గజయితగాడు వీడిని ఉద్ధరించి ఒడ్డున పెట్టాడు అబ్బా నువ్వు కూడా నాలగే నదిలో ఉన్నావు అనమాట అని అంటే అజ్ఞానమా కదా అదే అదే విధంగా అవతారానికి మామూలు వాడి జన్మలకి ఇంతే తేడా అవతార పురుషుడు మనలాగే సంసారంలో దిగుతాడు మనలాగే మాయలో ఉన్నట్టు కనబడతాడు కానీ ఆయన లోకి మాయ ప్రవేశించదు మాయ అనే నీరు ఆయన మింగడు ఆయనకు మాయ ఏమీ చేయలేదు ఆయన్ని ఏమీ చేయలేదు మాయలో మునిగిపోయిన మనల్ని ఆయన ధరిస్తున్నాడు అందుకు అవతరణ ఒడ్డునున్నవాడు నదిలోకి దిగేడేందుకు వీడిని తరింపజేయడం కోసం అలాగా పరమాత్మ మన కోసం ఈ జగత్లో తను తాను ప్రకటించే ప్రకటించుకున్నాడు తరించే యోగం ఉన్నవాళ్ళు ఆ అవతారాలని నిరంతరం స్మరిస్తూ తరించిపోతారు పైగా అవతారం అవతార కాలంలో తరింపజేయడమే కాదు అవతారం పరిసమాప్తి చెందిన తర్వాత కూడా దాన్ని స్మరిస్తూ స్మరిస్తూ తరించిపోతున్న వాళ్ళు ఉంటూనే ఉంటారు కొన్ని యుగాల క్రితం అవతారం జరిగినా ఇప్పుడు అవతారాన్ని స్మరించి మనం మోక్షం పొందవచ్చు అందుకే అవతారం యొక్క శక్తి విశేషం అప్పుడు ప్రకటింపబడి ఆ కాలంలో ఉన్న వాళ్ళని తరింపజేయడమే కాకుండా తదనంతరం కూడా తరింపజేస్తుంది ఇది అవతార తత్వం ముందు మనం చెప్పుకున్నాం అందుకు అవతారముల యొక్క లీలలు ఎలా ఉంటాయంటే మనలాగే తిరుగుతున్నా మనలాగే చేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక విలక్షణమైన ఈశ్వరత్వం కనబడుతూ ఉంటుంది అందుకే మనది కథే ఆయనది కథే కాయన ఆయన కథలో తత్వముంది అది ఒక విలక్షణత కనుక ఆ పరమేశ్వర కథని స్మరించడం చేత మనం తరిస్తున్నాం ఇది అవతార ప్రయోజనము అవతారం యొక్క తత్వాన్ని మనం ఇంతవరకు చెప్పుకుని కృష్ణావతారం ఏ విధంగా జరిగిందో చెప్పుకుందాం ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు విష్ణు కథ చెప్పబోతూ సుఖయోగిందుడు వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృం తత్పాదసలిలం యథా చక్కటి మాట చెప్తున్నాడండి వాసుదేవుడు గురించిన ప్రశ్న ప్రశ్న అంటే ఇక్కడ అడగడమనే కాదు దాని గురించి ప్రస్తావన అని వాసుదేవ కథ గురించి చెప్పుకోవడం ఈ చెప్పుకోవడం అనేది తరింపజేస్తుంది ఎవరిని అంటే వక్తారం పృచ్ఛకం శ్రోత్రుం ముగ్గురిని తరింపజేస్తుంది చెప్పేవాడిని చెప్పించిన వాడిని వినేవాడిని ముగ్గురిని తరింపజేస్తుందిట వక్తారం పృచ్ఛకం శ్రోత్రున్ ముగ్గురిని తరింపజేస్తుంది ఎలా తరింపజేస్తుందంటే తత్పాదశలిలం యథా విష్ణుపాద జలము ఎలాగ తరింపజేస్తుందో అలా తరింపజేస్తుంది అన్నాడు విష్ణుపాద జలం అంటే ఏంటండి చెప్పచ్చు మీ అందరికి తెలిసినవే నేను చెప్తున్నది ఇక్కడ గంగానది గంగానది ఎలాగైతే అందులో మునిగిన వారిని పవిత్రం చేస్తుందో అదేవిధంగా విష్ణు కథ యొక్క ప్రస్తావన చెప్పిన వారిని చెప్పించిన వారిని శ్రోతలను కూడా తరింపజేస్తుంది ముందు అర్థం అవడం అర్థమవుకపోవడం ఆనందించడం ఆనందించకపోవడం తర్వాత విషయం ముందు విన్నాం కదండి విన్నంత మాత్రమే తరింపజేస్తుంది అటువంటి శక్తి వాసుదేవ కథ ప్రశ్నకు ఉన్నది అనే విషయాన్ని సుఖయోగింద్రులు ఇక్కడ చెప్తున్నారు దీన్ని మన పోతన గారు చెప్తారు విష్ణు కథారతుడగునరు విష్ణుకథలు చెప్పు మనుచు వినుచుండు విష్ణు విష్ణుకథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల జేయున్ విష్ణుపదీ జలము భంగి విష్ణుపాద జలము వలె విమలుల జేయం దాని పోతనగారి యొక్క అనువాదం అండి అలాంటి దివ్యమైనటువంటి కృష్ణ కథ ఈ కృష్ణకథ సామాన్యులు సంస్కార సంపన్నులు ఉత్తమమైనటువంటి సత్వగుణం కలవారు ఎలాగో ఆసక్తిగా వింటారు కానీ అసలు గుణాతీతులైన యోగులు కూడా విష్ణుకథ వింటారు తెలుసా అంటున్నాడు ఇక్కడ ఇప్పుడు మనం వింటున్నామంటే కృష్ణ కథ ఏదో తరించాలని తపనతోనో లేదో భక్తితోనూ వింటాం అసలు అప్పటికే తరించిపోయి జీవన్ముక్తులైపోయిన యోగులు ఉంటారే వారు కూడా కృష్ణ కథ వింటారటండి ఇది ప్రత్యేకమైన అంశం వారెందుకు వినాలండి వారు అసలు నామరూపాతీత దివ్యతత్వంలోనే లీనమై అహం బ్రహ్మాస్మని స్థితిలో ఉన్నారే వారు కూడా వింటారా వింటారు అంతే కదా చెప్తారు కూడా ఇక్కడ చెప్తున్నవాడు అటువంటి వాడే ఎవరు సుఖయోగింద్రుడు ఆయన జీవన్ముక్తుడు ఆయనకి ఏమీ అవసరం లేదు మరి ఆయన కూర్చుని ఇక్కడ చెప్తున్నాడు ఎందుకు ఈ విషయం ఆయనే చెప్తాడు ఆత్మారామశ్చమునయో నిర్గ్రంధావ ప్యురుక్రమే కుంతహైతుకీం భక్తిం ఇత్తం భూతగుణో గుణో హరిహి అన్నాడు ఇక్కడ ఆత్మారామశ్చమునయో ఆత్మారాములైన మునులు అంటే తమలో తాము ఆనందించేటువంటి మునులు మునులు అంటే ఏమీ లేనటువంటి నిశ్చల స్థితి కలిగినటువంటి వారిని మునులు అంటారు ఆత్మారాములునైన మునులు వాళ్ళు ఆత్మారామస్థ మునయో నిర్గ్రంథ అజ్ఞానపు గ్రంథులు లేనటువంటి వారు అయిన వారు కూడా ఉరుక్రమే ఉరుక్రమే అంటే త్రివిక్రముడైన నారాయణ ఎందు కుర్వంత అహైతుకీం భక్తి వారు ఏ నపము లేని భక్తి కలిగి ఉంటారు విష్ణుని ఎందు అంటే ఎందుకయ్యా విష్ణుభక్తి నీకు అంటే కారణం లేదు వాళ్ళకి మనకి విష్ణుభక్తి ఎందుకంటే చెప్తాం మోక్షం కోసమను లేదా తరించడం కోసమను ఏదో చెప్తాం వాళ్ళకి కారణమే లేదు నిష్కారణంగా హరిభక్తి కలిగి ఉంటారట ఎందువల్ల అంటే ఆ విష్ణు అలాంటి వాడు గనక అంతే అంట మరొకటి కాదు విష్ణువు అలాంటి వాడు వాళ్ళను కూడా లాగలట వాళ్ళు ఏ ఆత్మారాములై ఉన్నారో ఏ పరమాత్మ ఎందు రమిస్తూ ఉన్నారో ఆ పరమాత్మయే విష్ణువు గనక ఆయన కథలు ఆత్మారామత్వానికి భిన్నములు కావు అందుకే సుఖయోగిందుల వారు అక్కడ విష్ణు తాను రమించి ఆనందిస్తూనే ఈయనకు కూడా చెప్తున్నాడు ఇక్కడ దీనికి పోతన గారు చెప్తారు ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నయన మునులు హరిభజనము నిష్కారణమసే ఎదురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నారాయణుడు అటువంటి వాడు నవ్య చరిత్ర అని అంతేకాదు నిజానికి ఉపనిషత్ తత్వాన్ని వేదాంత వాక్యాల్ని విశ్లేషిస్తూ చెప్తూ ఉంటే రమించగలిగే శక్తి ఎంతమంది ఉంటుందండి అదే భగవత్ కథను మీరు తీసుకుని చెప్పినట్లయితే అదే ఉపనిషత్ తత్వాన్ని ఈ కథ ద్వారా ముందు మనం అందించగలం అందులో ముందు తత్వం తెలియకపోయిన ముందు కథ తెలుస్తుంది కథ అంటూ తెలిసాక తత్వం అదే తెలుస్తుంది చెరకు అంటూ దొరికి మీరు నమలడం మొదలు పెడితే రసం దానంతట అదే లోపలికి దిగుతుందండి అదేవిధంగా విష్ణు కథలు మీరు వినడం మొదలు పెడితే తదంతర్గతమైనటువంటి అసలైన తత్వం కూడా మనకు తెలుస్తున్నది అందుకే తత్వాన్ని ప్రకటించడానికి కథారూపంలో వ్యాసదేవుడు ఇంత అద్భుతమైన గ్రంథాన్ని మనకు అందజేశాడు ఇప్పుడు మనం అవతార కథలోకి ప్రవేశిస్తున్నాం ఇంతవరకు అవతారమునికి సంబంధించిన ఒక నేపథ్య రచన మనం చెప్పడం జరిగింది ఉపోద్ఘాతంగా అయితే ఇప్పటికీ తత్వం చెప్పేనని అనుకోవద్దు ఈ ఏడు రోజుల్లో చాలా వస్తుంది తత్వం అసలు కృష్ణుని గురించి ఒక్కసారి మొత్తం చెప్తే వెంటనే జీర్ణమవుదు అది క్రమక్రమక్రమంగా అలాగా వెళుతూ ఉండాలి మనకి అంచెలంచెలుగా ఇప్పుడు మొత్తానికి స్వామి యొక్క అవతార తత్వాన్ని ముందు క్లుప్తంగా చెప్పుకున్నాం ఇప్పుడు అవతార కథలోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఈ దివ్యమైన చరిత్ర ఆవిర్భావానికి మనకి పూర్వరంగం ఏమున్నది అంటే ద్వాపర యుగంలో ఇదివరకటి అసురులందరూ కూడాను వారి అంశలు రాజులుగా పుట్టేట వీళ్ళ చేత మొత్తం భూమి భారమైపోయింది దానికై భూదేవి ఈ భూభారం భరించలేక గోరూపం ధరించి వెళ్ళి నారాయణునితో మొరబెట్టుకున్నదట అప్పుడు బ్రహ్మదేవుడు కూడా అక్కడ ఉన్నాడు ఆయన కూడా భూదేవి తరపున ప్రార్థన చేశాడు అప్పుడు నారాయణుడు తాను అవతరిస్తాను అని ఏ విధంగా అవతరించాలో తన యొక్క రచనను కూడా చెప్పి తాను అవతరిస్తున్నప్పుడు అవతార కార్యంలో సహాయకులుగా అనేక మంది దేవతాంశలు ఋషుల అంశాలు కూడా అవతరించాయి ఇటువంటి అవతార నేపథ్యం జరిగిన తర్వాత నారాయణుడు తాను అవతరించబోసే చోటు గురించి విశేషముల గురించి కూడా వివరించారు ఇప్పుడు ఆ చోటులో మనం ప్రవేశిస్తున్నాం అది మధురా నగరం మధుర మధురా నగరం అనగానే మోక్షపట్టణాల్లో ఒకటి అయోధ్య మధురా మాయా కాశీ కాంచీ అవంతిక మోక్షపట్టణాల్లో మొదటి రెండు రెండు అవతారాలకి ఆలవాలం మొదటిది అయోధ్య ఆయన్ని ఇప్పుడు ముట్టుకుంటే పెద్ద సబ్జెక్టు పక్కన ఉంచుదాం రెండవది వద్దాం మధుర ఈ రెండు వైకుంఠ భూమికలు కలిగినటువంటివి వైకుంఠ తత్వం ఎందుకంటే నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు ఇంకెక్కడ ఉండడు భూమి మీదకి రావాలంటే మళ్ళీ వైకుంఠం ఉండాలి అందుకే వైకుంఠ విభూతి కలిగినటువంటి దివ్య భూములు నారాయణుడు ముందే మధుర వైకుంఠ విభూతి కలిగినది అటువంటి దివ్యక్షేత్రం దీని గురించి పురాణంలో కూడా చాలా గొప్ప ప్రస్తావన ఉంది మొత్తానికి ఆ మధురా నగరం ఏదైతే ఉన్నదో ఆ మధురా నగరంలో జరిగినటువంటి కథ ఇది సూరసేనుడు అనేటువంటి రాజు యొక్క పుత్రుడు వసుదేవుడు ఆయనకు వివాహం జరిగింది అనే విషయంలో మొదలు పెడుతున్నారు ఆయనకి దేవితో పెండ్లి జరిగినది ఆ సమయంలో వివాహం తర్వాత సారే మొదలైనవన్నీ ఏర్పాటు చేసి ఉగ్రసేని పుత్రుడైన కంసుడు తన చెల్లెలి వరసైనటువంటి దేవకీదేవిని బావగారిని ఆ రథంలో కూర్చోపెట్టుకుని తానే స్వయంగా రథాన్ని నడుపుతూ ముచ్చటగా ప్రేమగా వెళుతున్నట్ట ఆ సమయంలో ఒక్కసారి ఆకాశవాణి పేర్కొన్నది తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడపెదు ఎరుగవు మీదన్ శిష్టయగు ఈ తలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరియించుజు మీ ఈమె యొక్క అష్టమ గర్భంలో పుట్టబోయేవాడు నిన్ను సంహరిస్తాడు అని ఆకాశవాణి చెప్పింది ఇక్కడ విన్న కథే విన్నట్టు అనిపించిన విన్న కథలో తెలుసుకోవాల్సిన అంతరార్థములు కూడా నెమ్మదిగా మనం విప్పుకుందాం మొత్తానికి ఈ మాట విన్న వెంటనే మహాకోపం వచ్చింది తిరిగి భయం కలిగింది భయం చేత వచ్చినటువంటి కోపంతో వెంటనే తన యొక్క వర నుంచి కత్తిని బయటికి తీసి అడిదంబు బెడిదంబుగా పెరికి జలిపించి తెప్పరంబుగా అను కప్పు బట్టి ఆమెకు జుట్టు పట్టుకుని సంహరించడానికి సిద్ధపడ్డట చూసారా అంతవరకు తోబుట్టువని రథం నడుపుతున్నవాడు తన ప్రాణం మీదకి వస్తుందని కానీ కత్తి తీశాడు ఇలాగే ఉంటాయండి అనుబంధాలన్నీ కూడాను తన మీదకు రానంత వరకు అందరూ తన వాళ్ళే తన మీదకొస్తే అవతల వాడు ఎలాంటివైనా వాడిని పరిమార్చడానికి సిద్ధపడతారు అది ఆసురి ప్రవృత్తి ఆ కారణం చేత ఎప్పుడైతే ఖడ్గాను తీసి సంహరించడానికి సిద్ధపడ్డాడో వెంటనే అక్కడున్న వసుదేవుడు బతిమాలెట్ట ఎందుకంటే ఇది శౌర్యం ప్రదర్శించవలసిన సందర్భం కాదు అందుకు బ్రతిమాలి చెప్తూ ఉన్నాడు విడిచిపెట్టు ఎందుకంటే ఈమె వల్ల నీకు మరణం లేదు ఈమె యొక్క అష్టమ గర్భం వల్ల కదా మరణం ఒక్కసారి మరణం అనే మాట వినగానే నీకు ఒక విధమైన ఉక్రోషం కలిగినది భయం కలిగింది కానీ కొంచెం నిదానంగా ఆలోచించు చూసావే ఎలా ఉన్నదో ఈమె వావి చెల్లెలు గాని కూతురు వంటి దుత్తమురాలు సంభావనీయ చరిత్ర భీరువు బాల నూత్న వివాహ ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి ఇక్కడ వావి చెల్లెలు కానీ కూతురు వంటిది వరుసకు చెల్లెలైనా కూతురు వంటిది ఎందుకంటే ఎప్పుడైనా చెల్లెలు కూతురుతో సమానమే అలాంటి కూతురు వంటిది పైగా ఉత్తమురాలు మంచి చరిత్ర కలిగినది చూడు ఎలా బెదిరుతూ చూస్తూ ఉన్నదో బాల లేత వయస్సు కలిగినటువంటిది పైగా నూత్న వివాహ ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నటువంటిది అలాంటి ఏమని నువ్వు సంహరించడం తగదు సుమా కావవే కరుణామయాత్మక కంస మానవ వల్లభ అని బతిమాలుకున్నాడండి మనకి వసుదేవుడు అంతటి వాడికి కూడా గాడిది కాలు పట్టుకోక తప్పలేదని సామెత వినుంటారు మీరు ఆ కథ కృష్ణుడు పుడుతున్నప్పుడైతే గాడిద ఓండర్ పెట్టిందని అప్పుడు వసుదేవుడు బతిమాలకున్నాడు చెప్తారు ఇట్లాంటి గాడిది కథలు ఏవి భాగవతంలో లేవండి ఎవడు కల్పించాడో కానీ వసుదేవుడు ఏ గాడిది కాలు పట్టుకోలేదు కానీ ఇప్పుడు ఈ గాడిది కాలు పని పనిచేశాడు ఏ గాడిది కాలు కంసుడు గాడిది కాలు అంత పని చేసే బతిమాలుకున్నాడు అప్పుడు విడిచిపెట్టాట నిజమే ఇతరు చెప్పింది బాగానే ఉందని అంతేకాదు ఒక మాట చెప్పాడు ఏమనంటే ఈమె యొక్క గర్భం వల్ల నీకు ప్రమాదం అని చెప్పావు కదా అష్టమ గర్భం దాకా ఎందుకు పుట్టిన మొదటి గర్భం నుంచి ఆ తొలిచూలు నుంచే నీకు తెచ్చి అప్పచెప్పేస్తాను వాళ్ళని నువ్వు సంహరించి అన్నాడు ఈమెను మాత్రం విడిచిపెట్టు అని ఎప్పుడైతే చెప్పాడో కంసుడు విడిచిపెట్టాడు అప్పుడు నిజంగానే కొంతకాలానికి దేవకీ దేవికి ప్రథమ గర్భం కలిగిన వెంటనే తీసుకొచ్చి అప్పచెప్పేట్టాండి ఇక్కడ అది వసుదేవుని యొక్క ఉత్తమ చరిత్ర ఎందుకంటే పరమాత్మ ఎక్కడ అవతరించబోతాడో ఆ చోట అతి పవిత్రమై ఉంటుంది ఇది తెలుసుకోవాలి వసుదేవుడు ఎంత సత్యసంధుడో చూడండి ఇక్కడ తన యొక్క ప్రథమ సంతానాన్ని తీసుకువచ్చి అప్పచెప్పెట్టే ఇదిగో నేను చెప్పిన ప్రకారంగా తీసుకువచ్చాను అది చూసి కంసుడంతటి వాడు మనస్సు కరిగిపోయింది అండి అప్పుడు వాడు చెప్పాడు ఏమని నాకు వీడి వల్ల ప్రమాదం లేదు ఎనిమిదవ గర్భం వల్ల ప్రమాదం కదా అప్పుడు చూసుకుందామలే అన్నట్టు అండి ఇక్కడ సరే విడిచిపెట్టాడు క్రమంగా ఆరుగురు పుట్టారండి ఇంకా సప్తమ గర్భం ఉన్న సమయం ఆ సమయంలో ఒక విషయం జరుగుతున్నది ఈయన గారు వచ్చేట నారదుల సమయంలో ఎప్పుడు అప్పుడు వస్తారో మహానుభావుడు ఆయన వచ్చి చేసింది ఏమిటంటే ఎంత పనిచేసేవయ్య కంస నీకు అసలు ఏం తెలియదు నువ్వు ఎవరిబో తెలుసా ఎంత చక్కటి రాక్షసుడు నువ్వు గత జన్మంలో కాలనేమి అనేటువంటి అసురుడు నువ్వు అసరాంశతో పుట్టావు ఈ వసుదేవుడు మొదలైన వారందరూ సంభూతులు మీకు వారికి కూడాను వైరం ఉన్నది అందుకు వాళ్ళని ఉపేక్షించడానికి వీలు లేదు చెల్లెలని బావని ఉపేక్షించడానికి వీల్లేదు కనుక ఆరుగురు పుత్రులు ఆరుగురు మేనళ్ళల్లో అనుకుని నువ్వు ఆనందంగా విహరిస్తున్నావు కానీ వాళ్ళందరూ కూడా దేవతాం సంభూతులే కనుక నువ్వు నిర్దాక్షిణ్యంగానే వ్యవహరించాలని చెప్పాడు నారదుడు ఇలాంటి పనులు చేస్తే వాడిని మహర్షి అంటారండి కానీ నారదుడు అంటే నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసే మహర్షి ఇది గుర్తుపెట్టుకోండి ఆయన ఒక ప్రత్యేకమైన అవతారం స్వామి యొక్క ఇరవై ఒక్క అవతారాల్లో నారదావతారం ఒకటి అని చెప్పారు ఆయన దేవర్షి సామాన్యుడు కాడు ఆయన నారాయణ సంకల్పాన్ని ప్రవర్తింపజేసేవాడు అందుకు దీని వెనక ఉండేటువంటి భావాన్ని అంతరార్థాన్ని తర్వాత కథలో మీకు చెప్తాను కొన్నైనా సస్పెన్స్లు మిగిలితే తర్వాత విప్పుకుంటే బాగుంటాయి కదా మొత్తానికి ఈ ఆరుగురు కూడాను మేళల్లో మురిసిపోవడానికి లేదని చెప్పాడు ఎప్పుడైతే నారదుడు ఈ ప్రచోదనం కలిగించాడో కంసుల్లో నిద్రాణమైన ఆసురి ప్రవృత్తి వెలికి వచ్చింది ఒక్కసారి దానితో ఈ ఆరుగురిని సంహరించాడు దేవకీ వసుదేవుల ఉభయాల్ని చెరసాల్లో పెట్టాడండి ఇప్పుడు ఆ చరసాల్లో పెట్టిన తర్వాత అప్పటికి ఆమె సప్తమ గర్భం ఉన్నది ఇంకా స్వామి వ్యూహరచన చేస్తున్నాడు నారాయణుడు వైకుంఠంలో తనదైన మాయాశక్తి యోగమాయ ఆమెను పిలిచాడు నారాయణ యొక్క సహోదరివిడ యోగమాయ ఆ యోగమాయను పిలిచి నువ్వేం చేస్తావంటే ఈ సప్తమ గర్భంలో ఉన్నది శేషాంశ నా యొక్క శేషాంశ అందులో ఉన్నది ఆదిశేషుని అంశ దానిని నువ్వు లాగి అక్కడ నందవ్రజంలో వసుదేవుని యొక్క మరొక భార్య ఉన్నది రోహిణి ఆమె గర్భంలో ప్రవేశింపజేయాలి ఇది అది యోగమాయతో తప్ప ఇంకెవరి వల్ల కాదు అని చెప్పి ఆయన యోగమాయకి అప్పజెప్పాడు ఆ పనిని ఆ విధంగా సప్తమ గర్భాన్ని కర్షణ చేసింది ఆ తల్లి యోగమాయ కర్షణ చేసి తిన్నగా దాన్ని రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేసింది వసుదేవిని భార్య అయినటువంటి రోహిణీదేవి గర్భంలో ప్రవేశింపజేసింది కానీ ఈ విషయం ఎవరు గ్రహించలేకపోయారు ఎందుకంటే చేసినది యోగమాయ గనక యోగమాయ చేసే పనులు ఎవరు గ్రహించగలరు అక్కడ ఆ విధంగా జరిగినది దానితో అందరూ ఏమనుకున్నారంటే దేవకీ దేవికి సప్తమ గర్భం వచ్చిపోయింది అనుకున్నారు అంటే గర్భస్రావం జరిగిందని అందరూ అనుకున్నారు కనుక సప్తమ గర్భం అలా పోయింది ఇంకా గర్భం కోసం ఎదురు చూడడం మిగిలిందండి అయితే ఈ సప్తమ గర్భం అక్కడ సంపూర్ణంగా చక్కగా పెరిగింది ఎందుకంటే ఈ లాగిన తీరు ఎంత చక్కగా లాగింది తల్లంటే ప్రమాదం లేకుండా కర్షణం చేసింది